మోదీ గారు 1వ తేదీన పాలమూరు జిల్లాలో నిన్న 3వ తేదీన ఇందూరు జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రారంభోత్సవాల్లో శంకుస్థాపనల్లో శ్రీకారం చుట్టి ఆ జిల్లాలో జరిగినటువంటి బహిరంగ సభల్లో పాలమూరు ప్రజాగర్జనలో గాని ఇందూరు జనగర్జనలో గాని పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలను ఉద్దేశించి వారు మాట్లాడడం జరిగింది. ఆ రెండు సభలకు కూడా పాలమూరు ప్రజాగర్జనకే గాని ఇందూరు జనగర్జనకే గాని లక్షలాది మంది ప్రజలు ఆ బహిరంగ సభల్లో పాల్గొని సభను విజయవంతం చేయడం, ఆ యొక్క సభ ఎవరు కని విని ఎరగని రీతిలో విజయవంతం కావడాన్ని జీర్ణించుకోలేనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పిచ్చిపట్టిన కుక్కల్లా వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు నేను తీవ్రంగా ఖండిస్తున్నా. దేశ ప్రధాని తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ది పనుల ప్రారంభోత్సవానికి శంకుస్థాపనకి అనేక నిధులిస్తూ తెలంగాణ రాష్ట్రానికి గత 9 ఏళ్లలో ఈ 9.5 సంవత్సరాల్లో 9 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అభివృద్ది కోసం ఇచ్చి పూర్తిగా తెలంగాణ అభివృద్దికి తోడ్పడుతున్నటువంటి ప్రధానమంత్రి గారిని కల్వకుంట్ల కుటుంబం, కల్వకుంట్ల కుటుంబం కల్వకుంట్ల చీటర్రావు, కంత్రి తారక రామారావు, కాళ్లతో తన్నడానికి తన్నుతూ హరాస్మెంట్ చేస్తున్నటువంటి హరాస్మెంట్ రావు, వాళ్ళ కుటుంబ సభ్యులంతా తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు అడ్డగోలుగా దోచుకుంటూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం యొక్క ఏర్పాటు ఎందుకోసమైంది, ఏ ఆకాంక్షలతో తెలంగాణను ప్రజలు కోరుకుందనేటటువంటి విషయాలను పూర్తిగా తుంగలో తొక్కి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందేమో కల్వకుంట్ల కుటుంబం కోసం, కల్వకుంట్ల కంత్రి కుటుంబం కోసం, కల్వకుంట్ల చీటర్ల కుటుంబం కోసం అని ఈరోజు అడ్డగోలుగా తెలంగాణ ప్రజలను ఒక పక్క మోసం చేస్తూ దగా చేస్తూ తెలంగాణలో అడ్డగోలు అవినీతిని చేసి ఒకప్పుడు పాస్పోర్ట్ బ్రోకర్ గా ఉన్నటువంటి దుబాయ్ శేఖర్ అని పిలువబడినటువంటి కల్వకుంట చీటర్ రావు దుబాయ్ చూపిస్తా అని చెప్పి దుబాయ్ తీసుకుపోయి ఉద్యోగాలు ఇప్పిస్తాని పాస్పోర్ట్ల బ్రోకర్ గా ఉన్న ఆయన బొంబాయి తీసుకుపోయి ఇదే దుబాయ్ అని చూపించినటువంటి చీటర్ రావు ఆ రోజు మీ దగ్గర ఏముంది, ఈ రోజు 1,000,000,000,000,000,000 భూములు మీకు ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పి తెలంగాణ ప్రజలు అడుగుతా ఉన్నారు, దానికి సమాధానం చెప్పండి. మీరు ఏ కష్టం చేసి ఏ చెమటోర్చి ఈ ఆస్తులు సంపాదించినో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ప్రజల యొక్క, తెలంగాణ యువత యొక్క ఆత్మ, వాళ్ళ యొక్క అమరులై వాళ్ళ ప్రాణాలు త్యాగాలు చేసి తెలంగాణ మేము ప్రాణ త్యాగం చేస్తారన్నా బాగుపడుతుందేమో, నా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయేమో, తెలంగాణ ఆ విధంగానే నా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తుందని చెప్పి వాళ్ళు ఆరాట పడితే వాళ్ళని ఆత్మహత్యలకు ఉసిగొల్పి వాళ్ళ ప్రాణాలు తీసినటువంటి మీరు ఈరోజు తెలంగాణ ప్రజల రక్తం తాగుతూ తెలంగాణని దోచుకుంటూ మీకు ఒక అబద్ధాలు చెప్పడంలా
తండ్రి, కొడుకు, బిడ్డ, అల్లుడు వాళ్ళ కుటుంబ సభ్యులే కాదు, వాళ్ళ బంధువులంతా కూడా. అబద్ధం తప్ప నిజం చెప్పరాదని, అబద్ధం తప్ప నిజం చెప్పరాదని. అబద్ధం చెబితే వాళ్ళ తల 100 ఒక్కరవుతామని మరి వాళ్ళ జాతకాలు చూసుకోవాలి ఏమైనా చెప్పిండో తెలియదు. మీరు ఇట్లా అబద్ధాలు చెప్తేనే మీరు రాజకీయాల్లో ఉంటారు. తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తేనే మీకు ఆ కుర్చీలు దక్కుతాయని. మరి ఏ జాతకులు ఏ జాతకాలు చూసే వాళ్ళు చెప్పినో తెలియదు గాని అబద్ధం తప్ప నిజం చెప్పినటువంటి మీ కుటుంబం చీటర్ కుటుంబం మీది మిస్టర్ కంట్రీ రామ్ అని నేను తెలియజేస్తా ఉన్నా. మీకు నరేంద్ర మోదీ గారు పేరు ఉచ్చరించేటటువంటి వారి పేరును ఉచ్చరించేటటువంటి ఒక్క అర్హత కూడా మీకు లేదు. మీలాంటి అవినీతి నాయకులకు, మీలాంటి దోపిడీదారులకు, మీలాంటి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ పచ్చి అబద్ధాలు చెప్పి మోసం చేస్తూ ఇంకెన్నాళ్ళు మోసం చేస్తారు. వాస్తవాలు ప్రధానమంత్రి గారు ప్రజల ముందుకు తీసుకొస్తే మీకెందుకయ్యా అంత అక్కసు?